హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం సమయం. ఇక్కడ మంచం మీద జున్ను, చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. ఆవు గడ్డి మేస్తూ ఉంది. ఆవు, ఎందుకు అరుస్తున్నావు? నిద్ర మొత్తం పాడైపోతుంది. అరే, నేను ఇక్కడే నిద్రపోయానా? ఇంకా మమ్మీ గీత ఆంటీ ఇంటికి రానేలేదు, ఫోన్ చేసి అడుగుతాను అంటూ చిన్ని లేచి ఫోన్ వెతుకుతూ ఉంటుంది. ఈ గీత ఆంటీ ఫోన్ ఎక్కడుంది? మమ్మీ ఇంకా గీత ఆంటీ షాపింగ్కి వెళ్ళి చాలాసేపు అయిపోయింది. వాళ్ళ కోసం చూసి చూసి నేను జున్ను ఇద్దరం నిద్ర కూడా పోయా. ఇంతకీ ఈ ఫోన్ ఎక్కడా? అదిగో అక్కడుంది, వెంటనే ఫోన్ చేస్తాను మమ్మీకి అంటూ చిన్ని ఫోన్ తీసుకుని వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది. హలో మమ్మీ, ఎక్కడున్నారు? ఎంతసేపటికి వస్తారు మమ్మీ? మీరు వెళ్ళి చాలాసేపు అయింది. చిన్ని, వచ్చేస్తున్నాం, కాసేపట్లో ఇంట్లో ఉంటాం. నువ్వు జున్నుని జాగ్రత్తగా చూసుకో. సరే మమ్మీ. ఈ మమ్మీ వస్తున్నామంటుంది కానీ ఇప్పట్లో వచ్చేలా అనిపించట్లేదు. నేను ఒకసారి ఇల్లంతా చూస్తాను. పోయినసారి జున్నుని ఎత్తికెళ్ళిన దొంగ మళ్ళీ ఊర్లో కనిపించాడని అంటున్నారు. అమ్మయ్య, ఈ సామానంతా జాగ్రత్తగానే ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరూ లేరు, ఇక్కడ కూడా ఎవరూ లేరు. అరే, జున్నుని ఒక్కడినే వదిలేసి వచ్చాను అంటూ చిన్ని జున్ను దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమ్మయ్యా, జున్ను ఇక్కడే ఉన్నాడు. ఎందుకో మనసంతా ఆందోళనగా ఉంది. మళ్ళీ ఆ దొంగ వచ్చాడేమో అనిపిస్తుంది. జున్ను, నువ్వు నేను ఇద్దరం మేడ మీదకి వెళ్ళి కూర్చుందాం పద. అక్కడి నుంచి మమ్మీ వాళ్ళు వస్తుంటే కనిపిస్తారు, వెళ్దామా? అరే, ఇవాళ ఆవు కూడా బాగా అరుస్తుంది ఎందుకో. అప్పుడే ఇంటి ముందు పొదల్లో దొంగ దాక్కుని చిన్నీని చూస్తూ ఉంటాడు. అరే పిల్ల, చాలా తెలివైనది. అస్సలు అలికిడేమి కాకుండానే పసిగట్టేసింది నన్ను. ఆ రోజు ఆ పిల్లవాడిని అమ్మేసుంటే ఈపాటికే చాలా డబ్బులు నా చేతికొచ్చుండేవి. ఆ రోజు కూడా ఈ పిల్ల వల్లే నా ప్లాన్ మొత్తం పాడైపోయింది. కనీసం ఈరోజైనా ఆ పిల్లాడిని ఎత్తుకుపోవాలి. కానీ ఈ పిల్ల మళ్ళీ అడ్డు తగులుతుంది. ఇక్కడ చిన్ని జున్నుని తీసుకుని మేడ మీదకి వెళ్తూ ఉంటుంది. జున్ను, నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అస్సలు. నాకేదో భయంగా ఉంది. అమ్మయ్యా, మనం మేడ మీదకి వచ్చేసాం జున్ను, ఇక్కడ కూర్చో. మనం ఇక్కడి నుంచి మమ్మీ వాళ్ళు వస్తున్నారేమో చూడొచ్చు. అరే, ఈ పిల్ల ఆ పిల్లాడిని ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. ఈరోజు కూడా ఈ పిల్లాడిని తీసుకెళ్ళలేను. అరే, ఇక ఈ ఇంట్లో విలువైనవి ఏం లేవా? అదిగో ఆవు, నేనిక ఈ ఆవునే తీసుకెళ్తాను. అమ్మయ్యా, నా టైం ఈరోజు కాస్త బాగున్నట్టుంది. ఎలాగైనా ఈ ఆవుని తీసుకెళ్ళాలి. అరే జున్ను, ఇటెవ్వరూ లేరు. మనం వెనక్కి తిరిగి చూద్దాం, బహుశా అటువైపు నుంచి మమ్మీ వాళ్ళు వస్తున్నారేమో అంటూ జున్ను చిన్ని వెనకవైపు చూస్తూ ఉంటారు. అరే కానీ ఇప్పుడు ఈ ఆవుని దొంగిలించడం ఎలా? అరే ఆ పిల్ల అటు తిరిగింది, ఇదే సరైన టైం, ఇప్పుడే ఆవుని తీసుకెళ్ళిపోతాను అంటూ దొంగ ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవుకు ఉన్న కట్లు విప్పుతూ ఉంటాడు. అమ్మయ్యా, ఇక పద పద ఆవు, త్వరగా రా, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ దొంగ తాడు పట్టుకుని ఆవుని లాగుతూ ఉంటాడు. కానీ ఆవు మాత్రం కదలకుండా అరుస్తూనే ఉంటుంది. అరే నువ్వేం చేస్తున్నావు? పద పద త్వరగా, ఆ పిల్ల వచ్చేస్తుంది, రా త్వరగా అంటూ దొంగ ఆవుని లాక్కెళ్తూ ఉంటాడు. అమ్మయ్యా అలాగే రా. అరే కాస్త తొందరగా కదులు, ఎవరైనా వచ్చేస్తారు. ఇక ఇక్కడ చిన్ని సీత గీతాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జున్ను, మమ్మీ వాళ్ళు ఇంకా రావట్లేదు. అరే అదేంటి, అతను ఆ దొంగే కదా? అయ్యో, ఆ దొంగ మన ఆవుని తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి? పాపం మన ఆవు. లేదు లేదు, నేను అలా మన ఆవుని దొంగతనం చెయ్యనివ్వను. నేను వెంటనే ఆ దొంగ నాపాలి. జున్ను, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి కదలకు. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు జాగ్రత్త జున్ను, ఇక్కడే కూర్చో, సరేనా అంటూ చిన్ని పరిగెత్తుకుంటూ దొంగని ఫాలో అవుతూ అరుస్తూ ఉంటుంది. దొంగ దొంగ దొంగ, ఏ దొంగ ఆగు, మావుని వదిలేయి. మా రాజా అంకుల్ చేతిలో చావు దెబ్బలు తిన్నాక కూడా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఇక్కడికే దొంగతనానికి వచ్చేసావు. దొంగ దొంగ అంటూ చిన్ని అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఈ పిల్ల చూసేసినట్టుంది. ఇప్పుడు ఎలా, ఈ ఆవు కదలట్లేదు, ఈ ఆవుతో నేను పరిగెత్తలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా, ఈ పొదల్లో దాక్కుంటాను. రా రా ఆవు, రా ఈ పొదల్లోకి, త్వరగా రా అంటూ దొంగ ఆవుని పొదల్లోకి లాక్కెళ్ళి అక్కడే ఆవుతో సహా దాక్కుంటాడు.
అరే ఈ దొంగ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా. అయ్యో, ఆవుని తీసుకొని దొంగ వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఎలా నేను గీత ఆంటీకి ఏం సమాధానం చెప్పాలి? ఇంతలో ఆవు అరుస్తూ ఉంటుంది. అరే, ఇది మా ఆవు అరుస్తున్న శబ్దం కదా. ఇంతకీ ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పొదల్లో నుంచే ఆ శబ్దం వచ్చింది. చప్పుడు చేయకుండా వెళ్ళి చూస్తాను. అరే, ఈ దొంగ ఆవుని పట్టుకొని ఇక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేమో చాలా చిన్నపిల్లని, ఈ దొంగను ఎలా పట్టుకోగలను? ఆవుని ఎలా కాపాడగలను? మమ్మీ ఇంకా గీత ఆంటీ ఉండుంటే ఈ దొంగకి బాగా బుద్ధి చెప్పి ఆవుని కాపాడేవాళ్ళు. ఇప్పుడు ఎలా? అంతలో అటువైపు సీత ఇంకా గీత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఆ షాప్లో చీరలు చాలా బాగున్నాయి కదా గీత, ఇంకా ధర కూడా చాలా తక్కువ. అవునక్క, చీరలు చాలా బాగున్నాయి. అరే చిన్ని, నువ్వు ఇక్కడ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడ నుంచుని? మమ్మీ, షు, మాట్లాడకు, ఇలా రండి. ఏమైంది? ఏమైంది చిన్ని, ఎందుకు అరవద్దంటున్నావు? గీత ఆంటీ, అప్పుడు జున్నుని ఎత్తుకెళ్లిన దొంగ మళ్ళీ వచ్చి మన ఆవుని దొంగతనం చేశాడు. ఇదిగో ఈ పొదల్లోనే మన ఆవుని పట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి త్వరగా చేయాలి. అరే, ఆ దొంగకి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వచ్చి నా ఆవుని దొంగతనం చేస్తాడు? వాడంతా చూస్తాను. ఆ గీత ఆగు, ఇప్పుడు మనం ఒక ప్లాన్ వేసి ఆ దొంగని బయటికి రప్పించాలి. అందరూ సైలెంట్గా ఉండండి. అరే చిన్ని, నువ్వు ఈ రోడ్డు మీద ఏం చేస్తున్నావు అసలు? జున్నుని ఒక్కడినే వదిలేసి ఎందుకొచ్చావు? త్వరగా పద, ఇంట్లోకి వెళ్దాం రా. గీత, ఇప్పుడు మనం వెళ్ళిపోయామనుకుని ఆ దొంగ బయటికొస్తాడు, రాగానే ఆ దొంగని పట్టుకుందాం, సరేనా? సరే అక్క, రెడీగా ఉండు. అమ్మయ్యా, వీళ్ళంతా ఇంట్లోకి వెళ్ళిపోయారనుకుంటా. ఇప్పుడే కరెక్ట్ టైం, ఈ ఆవుని తీసుకుని పారిపోతాను వెంటనే అంటూ దొంగ ఆవుని తీసుకుని బయటికి వస్తాడు. దొంగ బయటికి రాగానే సీత గీత ఇద్దరూ ఆ దొంగను పట్టుకుని కింద పడేసి కొడుతూ ఉంటారు. ఒరే దొంగ, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావు? ఇదిగో తీసుకో, తీసుకో, తీసుకో. అప్పుడు మా రాజా నిన్ను వదిలేసి తప్పు చేశాడు. నీకెంత ధైర్యం ఉంటే మా పిల్లల్ని ఇంకా మా ఆవుని దొంగిలిస్తావు? తీసుకో, తీసుకో, తీసుకో. ఈరోజు నిన్ను వదిలేదే లేదు. అమ్మో, అబ్బా, వదలండి. అమ్మా, తల్లి, నన్ను వదలండి. చచ్చిపోయేలా ఉన్నాను, వదలండి. ఎందుకు నిన్ను వదలాలి? ఇంకోసారి దొంగతనం చేయడానికా? ఇదిగో తీసుకో, చావు. నీ గొంతు నొక్కి చంపేస్తాను ఈరోజు. పిల్లల జోలికి, నోరు లేని జంతువుల జోలికి ఎలా వస్తున్నావు? నువ్వు మనిషివేనా? అసలు నేను ఇంకోసారి మీ ఇంటికి రాను. మీ ఇంటికే కాదు, అసలు ఏ ఇంట్లోనూ దొంగతనం చేయను. వదిలేయండి నన్ను, చచ్చిపోయేలా ఉన్నాను. ఇలా మాయ మాటలు చెప్పే అప్పుడు నా భర్త చేతిలో నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు మేం మాత్రం నిన్ను వదలం. అదిగో నీ భర్త మళ్ళీ వస్తున్నాడు. ఏరి, ఎక్కడా అంటూ గీత సీత ఇద్దరూ అటువైపు చూస్తారు. వెంటనే దొంగ అక్కడి నుంచి పారిపోతాడు. అరే అరే, పారిపోతున్నావా? ఆగు. మమ్మీ, ఆ దొంగ మిమ్మల్ని మాయ చేసి పారిపోయాడు. పారిపోని, ఇక బుద్ధి వచ్చుంటుంది, మళ్ళీ ఇంకెప్పుడు దొంగతనం చేయడు. పద గీత, అందరం ఇంట్లోకి వెళ్దాం అంటూ అందరూ లోపలికి వెళ్తారు. ఆవు కూడా వాళ్ళ వెనకే ఇంట్లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.